ఆదికాండము 30వ అధ్యాయం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేనియడల నేను చచ్చేదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకు పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితుననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. లేయా తనకు కానుపు ఉడుగట చూచి తన దాసి అయిన జిల్ఫాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా, లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. గోధుమల కోత కాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకుంటేవే అది చాలదా, ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, నీవు నా ఎదుకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనక ఆమె గర్భవతి యాకోబునకు ఐదవ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను, గనక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అని పేరు పెట్టెను. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను. అప్పుడామె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను. మరియు ఆమె, యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి ఏసేపు అని పేరు పెట్టెను. రాహేలు ఏసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్లెదను, వారి కోసము నీకు కొలువు చేసితిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీవెరుగుదువు గదా అని చెప్పెను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పెను. మరియు అతడు, నీ జీతమెంతయని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదనెను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేస్తునో, నీ మందలు నా యద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను, నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడూ సంపాద్యం చేసుకుందనెను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇయ్యవలెనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను, నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో
నల్లని ప్రతిదానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రెపిల్లలలో నలుపు లేనివన్నీయు నా ఎద్దనున్న ఎడల నేను దొంగిలించుతునని చెప్పవచ్చునెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను. ఆ దినమున లాబాను చారయనను మచ్చయనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపు గల ప్రతి దానిని గొర్రెపిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరుచేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరం పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడా వాటికి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలవలలోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఈ గొర్రె పిల్లలను వేరుచేసి చార్ల గల వాటి తట్టును, లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా నుంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలవలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను. అదికాండము 31వ అధ్యాయం. లాబాను కుమారులు, మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడ ఉండెదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయ్యున్నాడు, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలివి చేసితునని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడల గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడల గల పిల్లలనీనెను. చార్ల గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చార్ల గల పిల్లలనీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఎలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తునూ చూచి తిని, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పినెను. అందుకు రాహేలును లేయాయు, ఇంక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు నై ఉన్నది గదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరమియ్యగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు
తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్లి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటున్న గృహదేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చిన వాడాయెను. అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను. యాకోబు పారిపోయినని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దుకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితి వేళ సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకుని నీయక పిచ్చిపట్టి ఇట్లు చేస్తివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్లగోరిని ఎడల వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలితి వనగా, యాకోబు నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడితిని. ఎవని యొద్ద నీ దేవతలు కనబడనో వారు బ్రతకకూడదు. నీవు నా ఎద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకునమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, ఇద్దరు దాసీల గుడారంలోనికి వెళ్లెను. కాని అతనికేమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్లెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను కడవి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమునేలా నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడవి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులలో ఏది దొరికెను? నా వారి ఎదుటను, నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకుని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పగటియందు దొంగిలింపబడిన దాన్నేమి, రాత్రియందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తం 6 ఏండ్లను నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఇందువు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పెను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమీయగా, యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభముగా నిలువ పెట్టెను.
మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి ఎగర్ షాహదూత అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదని పేరు పెట్టెను. మరియు మనం ఒకరికొకరము దూరంగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను. కనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడెను. అంతట లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండి చేసుకునేనను. చూడుము, మన యొద్ద ఎవరినూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము, హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను. ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లిపోయెను. ఆదికాండము 32వ అధ్యాయము. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను. యాకోబు ఎదోము దేశమున అనగా సేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి ఇంటిని, నా పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీ జనమును కలరు. నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకి తెలియచేయ నంపితినని, మీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునందుకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవ, నా తండ్రి అయిన ఇస్సాకు దేవ, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయచ్చు విస్తారమగుటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావు కొరకు 1 కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటివానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరివాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించను. అట్లతడు, నేను ముందుగా పంపుచున్న కానుక వలన
అతని సమాధాన పరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు, రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికి ఆజ్ఞాపించను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలచెను. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడ కుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలీలు తొడ గూటి మీదనున్న తుంటి నరము తినరు.